తెలుగు రచయిత ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైనటువంటి పరిచయం అక్కర్లేదు టీవీలు వేదికలపై పలు విషయాలకు సంబంధించి మంచి విషయాలు ఆయన వివరిస్తూ ఉంటారు సామాజిక మాధ్యమాల్లో ఆయన వివరణలు ట్రెండ్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా సమయానుకూలంగా ఆయన చేసే చలోక్తులు అందరికీ ఫీల్ అవు అందరూ అభిమానులవుతారు ఆయన ప్రసంగాల్లో అప్పుడప్పుడు సినిమాలకి సంబంధించిన ప్రస్తావన వస్తూ ఉంటాయి సినిమాలను చూసి నేటితర యువత ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు లాంటి అంశాలు కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే తాజాగా అభిమానుల గురించి మాట్లాడారు కళాకారులు క్రీడాకారుల గురించి చర్చ జరిగినప్పుడు గరికపాటి ఎన్టీఆర్ పేరును సూచిస్తూ మాట్లాడారు ఇంతకీ గరికపాటి నరసింహారావు ఏం మాట్లాడారంటే పేరు ప్రతిష్టలు ఉన్న కొన్ని విషయాల్లో స్పష్టంగా లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు అభిమానుల ఆశల మేరకు కళాకారులు బ్రతకాల జూనియర్ ఎన్టీఆర్ అనుభవిస్తున్న అవస్థ సచిన్ టెండూల్కర్ అనుభవిస్తున్న అవస్థని మొహమాటం లేకుండా చెప్తున్నాను అభిమానులు తమ అంచనాల ప్రకారం హీరోలు ఉండాలనుకుంటారు నటుడు హీరో వేషమే వేయాలని ఫ్యాన్స్ అనుకుంటారు ఏ ఒక గుమస్తా వేషం వేయకూడదా ఒక విలన్ వేషం వేయకూడదా వాళ్లలోని నటుడిని ఫ్యాన్ బయటకు రానివ్వరా క్రికెట్లో ఏదైనా ఓడిపోతే పెద్ద బాధపడతారు వాడి కోసం ఆత్మహత్య టెండూల్కర్కి వేలు నొప్పి పెడితే ఇక్కడ మనం ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తాం మనకు వాళ్ళలాగా తయారవుదామని మాత్రం ఉండదు ఇక్కడ మనం అంటే ఫ్యాన్స్ ఆటని కళని యుద్ధంగా తీసుకుంటున్నాం ఆట అన్నాక ఓసారి గెలుస్తాం ఓసారి ఓడిపోతాం కళాకారులు క్రీడాకారులపై ఒత్తిడి పెంచకూడదు అలాగే దీనిపైన హీరోలు ఒత్తిడి అవుతారు సినిమా విజయవంతం అవగానే హీరో కూడా అలాగే ఉండాలని అభిమానులు గొడవ చేస్తారు ఫ్యాన్స్ అంచనాల మేరకు హీరో ఉండాలి నటుడిని ఎదగనివ్వరు సీనియర్ నాగేశ్వరరావు అలాగే ఎన్టీఆర్ ఎస్వీఆర్ వీళ్ళందరి తరాన్ని గమనిస్తే కారు డ్రైవర్ పాత్ర నుంచి కర్మాగార అధినేత వరకు అన్నీ చేశారు దేనికి ఆలోచించలేదు దర్శకుడు చెప్పినట్టు వినాలంతే కళాకారులు క్రీడాకారులు ఎలా ఉండాలనే దానిపై ఒత్తిడి పెంచకూడదు అన్నారు గరికపాటి